కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము. దేవ ఊరకుండకుము, దేవ మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగానుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోని ఏటియొద్దను నీవు సిసేరాకు యాబీనునకు చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఏందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడితిరుగు ధూళివలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడివిని కాల్చునట్లు, కారుచిచ్చు కొండలను తగులపెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెతుకునట్లు వారికి పూర్ణ అవమానము కలగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.